డీటెయల్స్ చూస్తే ఏపీ పరిపాలన రాజధాని విశాఖకు తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని అవరోధాలు అధిగమిస్తామని చెప్పారు. ఏ క్షణంలోనైనా పరిపాలన రాజధాని విశాఖకు తరలించాలనేది సీఎం జగన్ ఆలోచన అని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పర్యటించిన మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు త్వరగా ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. ఒక అద్భుతమైన అవకాశాన్ని 5 సంవత్సరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చి దుర్యోగం చేసి దోపిడీ చేసి అవినీతి చేసి రాష్ట్రం అంటే ఒక 20 గ్రామాల్లో రాష్ట్రం అంటే ఒక వర్గము అనే రీతిలో ఆయన ప్రవర్తన చేసి రాష్ట్రాన్ని వచ్చి 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన నేపథ్యం మనం చూసాం. ఆ సందర్భంలో మరి అలా కాకూడదు, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం చట్టం చేసిన ప్రకారం విశాఖపట్నాన్ని మరి ఎదుగుడికి అభివృద్ధి చేసి ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దుష్ట ఆలోచనతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన న్యాయస్థానాలకు పోయి చిన్న చిన్న ఉన్న అడ్డంకుల్ని లేకపోతే మరి చట్టపరం ఏమైనా చిన్న ఆలస్యాలు అయితే ఆలస్యాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళిన సందర్భం కూడా మనకు తెలుసు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏ రోజైతే చట్టం చేశామో ఆ రోజు నుంచే ప్రభుత్వం